దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రాశి ఫలాల గురించి ఒక్కసారి నాకు వివరిస్తారా మీరు? మొట్టమొదటిగా ఏ రాశి గురించి చెప్తారు? తప్పకుండా. ఇప్పుడు ఇది మనకు వచ్చేది 2025 ఆంగ్ల సంవత్సరం. ఓకే. అంటే కొంతమంది విమర్శించారు 24 కదా, 24 25 అదే 25 25 ఆంగ్ల సంవత్సరం అంటే మనం ఇంగ్లీష్ క్యాలెండర్ అంటే 25 లో వచ్చేది 25 ఆంగ్ల 25 కదా, జనవరి 1st 25. ఓకే. జనరల్ గా మనం అంటే మరి మీరు ఉగాది నుండి ఎందుకు చెప్పట్లేదు అంటే చాలా మంది ఉగాది వరకు కూడా ఆగట్లేదు, జనవరి 1st కూడా ఆగట్లేదు, డిసెంబర్ నుండి నవంబర్ నుండి అడుగుతా ఉన్నారు అందరు. ఓకే. ఇప్పుడు క్లయింటెల్ నన్ను అడిగేవాళ్ళు ఏంటంటే గురుజీ ఇప్పుడే చెప్పేసేయండి మాకు, మేము జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పి అడుగుతా ఉన్నారు. సో అందుకనే సో 2025 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంటే జనవరి 1st నుండి ఎలా ఉండబోతుంది అనేది మనం ఒకసారి చూసుకుంటే, అన్నిటికంటే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి సంవత్సరం పేరు శ్రీ విశ్వావసునామ సంవత్సరము. విశ్వావసునామ సంవత్సరం సంవత్సరము. సో వచ్చే రాబోయేటువంటి ఎందుకు గురుగారు అది వస్తుంది పేరు? పేరు 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక్కొక్క పేరు వస్తుంటది. పేరుతో ఏమి స్పెషాలిటీ లేదు, క్రోధి నామ సంవత్సరం అంటే నెగిటివ్ అట్లా ఏం లేదు. సంవత్సరాల్లో దీని పేరు విశ్వావసునామ సంవత్సరం. సో ఈ సంవత్సరానికి అధిపతి రాజు కాబట్టి, రవి కాబట్టి రాజు. సో రవి మనకు కమాండ్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రాజకీయంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా పెను సంచలనాలు నమోదవడము ఈ సంవత్సరం 2025 సంవత్సరం లక్షణాలు. ఎందుకంటే రాజుల మధ్యన రాష్ట్రాల మధ్యన గొడవలు, మరీ ముఖ్యంగా కొంతమంది ప్రముఖ రాజకీయ నాయకులకు మృత్యుగండము, అలాగే అన్ని రంగాలలోకి సెలబ్రిటీలు, సినిమా ఇండస్ట్రీ, రాజకీయము, బిజినెస్, ఎనీ ఇండస్ట్రీ, యువకులు మరి ముఖ్యంగా మగవాళ్ళు యువకులు 40 సంవత్సరాల వయసులోపు ఉండే వాళ్లకు కార్డియాక్ అరెస్ట్ అనేటివి ఈ సంవత్సరం అతి ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఇప్పటికే, కానీ వాటి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కారణం ఏంటంటే రవి కమాండ్ చేస్తూ ఉన్నాడు కాబట్టి. రవి అంటే చర్మము, హార్టు, కళ్ళు, ఎముకలు. సో కరోనా లాంటి అంత పెద్దది కాకపోయినా ఒక సమస్య, ఒక వైరస్ మళ్ళీ ప్రపంచాన్ని బాధించే అవకాశం ఉంది. అది మరీ ముఖ్యంగా చర్మం మీద దాడి చేసే అవకాశం ఉంది. అంటే చర్మానికి సంబంధించినటువంటి ఒక సమస్యల బారిన పడి ఈ సంవత్సరము జనాలు వైరస్ బారిన పడే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా. అలాగే ఇప్పుడు 40 సంవత్సరాల లోపు యువకులకు కార్డియాక్ అరెస్ట్ అనేటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం గుండెపోటు వల్ల మరణాల సంఖ్య చాలా ఎక్కువ. ఇదంతా 2025 జనవరి నుంచి ఎగ్జాక్ట్లీ. అలాగే ఈ సంవత్సరము ఎండల తీవ్రత చాలా ఎక్కువ, విపరీతమైనటువంటి ఎండలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరాలు ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాల పేలుడు అనేటువంటిది ఈ సంవత్సరం గమనించాల్సినటువంటి విషయం. అలాగే ఈ సంవత్సరం మంచు పర్వతాలు కరగడం వల్ల వాతావరణంలో మార్పులు గమనించాల్సి ఉంటుంది ఈ సంవత్సరం. అలాగే అమెరికా దేశానికి విపరీతమైనటువంటి గాలి తుఫానులు, వరదలు ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 1-2 దేశాల మధ్యన యుద్ధ వాతావరణం ఖచ్చితంగా ఉండి తీరుతుంది, లేదా యుద్ధం జరుగుతున్నాయి కదా అది ఇంకా పెరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఉన్నదానికంటే తీవ్రత పెరుగుతుంది అనేది. ఓకే. అలాగే మనకు 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 7వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఇది కుంభరాశికి వ్యతిరేకమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే వచ్చే సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో మే 9వ తేదీ నుండి సరస్వతి నదికి పుష్కరాలు అనేటువంటివి ఏర్పడతా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు సంబంధించి మరీ ముఖ్యంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారికి ఏలినాశిని వెళ్ళిపోతుంది. అలాగే లోకేష్ గారి జాతకరీత్యా, పవన్ కళ్యాణ్ గారి జాతకరీత్యా విపరీత రాజయోగం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లేదా రాజయోగం వల్ల ఇప్పుడు లేదు, ఈ సంవత్సరం లేదు. ఓకే. అంటే 2025 సంవత్సరంలో లేదు. 29 కన్నా ఉందా? 20 అది మన తర్వాత మాట్లాడుకుంటాం. ఓకే. 25లో మాత్రము నేను అనేది ఏంటంటే ఇప్పుడున్న స్థాయి కంటే వీళ్ళిద్దరికి ఇంకా పై స్థాయికి వెళ్లే అవకాశం ఉంది, లోకేష్ బాబు గానీ పవన్ కళ్యాణ్ గారు గానీ. అదే నాకు అర్థం కావడం లేదు, వాళ్ళిద్దరు మంత్రులే, ఉన్నటువంటి పదవుల కంటే కూడా గొప్ప పదవులను వీరు పొందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజ్యసభ తీసుకుని కేంద్రానికి వెళ్తారా? కేంద్ర మంత్రులు పెద్దదే కదా. సో అది ప్రభాస్ గారి జాతకంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. వివాహం అవుతుందా చెప్పలేము, ఎందుకంటే తులారాశి కాబట్టి వివాహం కావచ్చు. సో ఫ్యామ్స్ కి ఇది పండగనే, పెద్ద పండగనే. ఓకే. సో ఇది ఓవరాల్ గా ఇంకా బేసిక్ డీటెయిల్స్ అంటే ఓవరాల్ 2025లో ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం రాశుల గురించి కనుక తీసుకున్నట్లయితే ఎలా ఉంది, రెమెడీస్ ఏంటి? ఎస్. సో ఈ సంవత్సరము మేషరాశి జాతకాన్ని విశ్లేషించినట్లయితే మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ సంవత్సరము
మార్చి 29వ తేదీ నుండి అంటే 2025 మార్చి 29వ తేదీ నుండి ఏలినాడు శని ప్రారంభం అవుతున్నది. ఎవరైతే 24 సంవత్సరాలు నిండి ఉంటారో అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి. మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒకరికి ప్రాణగండం అనేటువంటిది లేదా ఆరోగ్యపరమైన ఇబ్బందులు అలాగే పోలీసు లేదా కోర్టు కేసులు సమాజంలో సంఘంలో చెడ్డ పేరు రావడం ఉద్యోగంలో బదిలీలు బంధువుల వలన సమస్యలు వాహన ప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకు విదేశీ యానము మరియు చదువులో ఉత్తీర్ణత అలాగే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావడము అవివాహితులకు వివాహయోగ సూచనలు మరియు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే వ్యాపారస్తులకు విపరీతమైనటువంటి లాభాలు కానీ ఇన్కమ్ ట్యాక్సులు లేదా జిఎస్టీల పరంగా సమస్యలు ఏర్పడతాయి. అలాగే రైతులకు ఆశించిన దానికంటే దిగుబడి రాబడి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి మేషరాశి ఆడవారికి సంబంధించి విపరీతమైన అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ఇంట్లో కన్యారాశి కానీ వృశ్చిక రాశి గారు కానీ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం సమస్యల తీవ్రత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి సంబంధించి ఇప్పుడు మీరు అడిగినట్లుగా జాతకపరమైన పరిహారం కనుక చూసుకున్నట్లయితే నల్ల రంగు దుస్తులకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. బ్లూ కలర్ దుస్తులు వాడడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. అలాగే తీరు నల్లారు శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ రాశి వారు సమస్యల నుండి బయటపడతారు. ఇది మేషరాశికి సంబంధించి. నెక్స్ట్ నెక్స్ట్ కనుక తీసుకున్నట్లయితే మనకు రెండవ రాశి వృషభ రాశి. 2025వ సంవత్సరంలో వృషభ రాశి జాతకుల విశ్లేషణ కనుక చేసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. వీళ్లకు రాహు యొక్క ప్రభావం మరియు కేతు యొక్క ప్రభావము చాలా తీవ్రంగా ఉంటుంది. అలాగే శని సానుకూలత వల్ల చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. ఈ సంవత్సరము ప్రతి విషయంలోనూ అనుకూలతలు అన్ని రంగాల వారికి చేయు వృత్తి వ్యాపారాల యందు అనుకూలించును లాభించును. అలాగే వ్యవహార జయము, బంధుమిత్ర సౌఖ్యము, కుటుంబంలో సంతోషాలు, శుభకార్యాలు మరియు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వ్యాపారంలో విపరీత లాభాలు, ఉద్యోగంలో ప్రమోషన్లు, పోలీసు మరియు న్యాయవాదులకు ఈ సంవత్సరం విపరీతమైనటువంటి అనుకూలత ఫలితాలు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ యానం, అలాగే విదేశాల్లో చదువుకునేటువంటి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, అలాగే విదేశాల్లో వ్యాపారం నిర్వహించేటువంటి వారికి ఇతర అవకాశాలు మరియు వ్యాపారంలో విపరీత లాభాలు ఏర్పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తూ ఉన్నాయి. అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతానము, ముఖ్యంగా రైతులకు విపరీత లాభాలు ఈ సంవత్సరం ఉండబోతున్నాయి. రైతులు వృషభరాశి రైతులైతే గనక ఎరుపు రంగు పంటలు ధాన్యాలు ఎక్కువగా పండించడం ద్వారా విపరీతమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. నెక్స్ట్ మూడవది మిథున రాశి. 2025వ సంవత్సరంలో మిథునరాశి జాతకంలో గనక విశ్లేషిస్తే ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఈ సంవత్సరము విపరీత రాజయోగం అనేటువంటిది మిథునరాశి జాతకులకు కనిపిస్తోంది. ప్రతి పని కలిసి రావడం, ధన రాబడి, వ్యవహారములయందు జయము, ఉద్యోగాలయందు అభివృద్ధి, బుద్ధి బాగా పనిచేయడం, కోర్టు వ్యవహారములయందు లాభము జయము, అలాగే గురుబలం వల్ల చెడ్డ పేరు పోయి మంచి పేరు రావడం, జనాల్లో విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులను పొందడం, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు, వ్యాపారులకు, సినిమా పరిశ్రమ వారికి విపరీతమైనటువంటి పేరు రావడం ఈ సంవత్సరం కలిసి వస్తుంది. విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం అంతా బాగుంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం విపరీత రాజయోగం అనేటువంటిది కనిపిస్తుంది. అవివాహితులైనటువంటి అమ్మాయిలకు ఈ సంవత్సరం 100% వివాహయోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం స్త్రీలు ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభిస్తే చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రారంభించిన వ్యాపారంలో విపరీత లాభాలు గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మిథునరాశి అమ్మాయిలు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించగలిగితే విశేషమైనటువంటి లాభాలను పొందగలుగుతారు. న్యాయవాదులకు, పోలీసులు మరియు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు లేదా మంచి పేరు ప్రఖ్యాతులు రావడం గోచరిస్తుంది. 4వది కర్కాటక రాశి. సో 4వ రాశి అయినటువంటిది కర్కాటక రాశి. 2025వ సంవత్సరంలో కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి అష్టమ శని వెళ్ళిపోతుంది. ఇంట్లో అష్టమ శని వెళ్ళిపోయి 9వ ఇంట్లోకి శని వెళ్తున్నాడు. అలాగే గురువు వ్యయంలోకి వస్తున్నాడు. సో కర్కాటక రాశి జాతకులకు సంబంధించి చాలా 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 అనుకూలంగా ఉండబోతోంది. కానీ గొంతు నుండి బొడ్డు వరకు ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మరియు కాళ్ళు చేతులు విరగడం లాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండవలేను. ఇక మిగిలిన విషయాలలో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఈ సంవత్సరం విదేశీ యానము, విదేశీ వ్యాపారాలు, విదేశాల్లో పెట్టుబడులు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దూరమైన వాళ్ళందరూ ఈ సంవత్సరం తిరిగి దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
కోర్టు వ్యవహారంలో ఎందు ఇరుక్కొనుట అలాగే కోర్టు వ్యవహారంలో ఎందు జయము ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు, విదేశీ యానము, విదేశాల్లో చదువుకునే అవకాశము, అలాగే చదువులో ఉత్తీర్ణత, అవివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగము, అన్ని రంగాల వారికి జీవనం సుసంపన్నము, కష్టాలు తొలగిపోవుట, అన్ని రంగాల వారికి అనుకూలతలు, మరీ ముఖ్యంగా రైతులకు అనుకూలతలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. వీరి జాతకంలో ఉన్నటువంటి ఒకే ఒక్క సమస్య గురువు వ్యయంలో ఉండడం. సో వ్యయంలో ఉన్న గురువు కోసం ఏం చేయాలి అంటే, గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, అంటే పసుపు రంగు దుస్తులు అంటే ప్యాంట్ షర్ట్ కాకుండా ఒక షర్ట్ వేసినా సరిపోతుంది. అలాగే వీలైనప్పుడల్లా శ్రీకాళహస్తి గురు దక్షిణామూర్తిని దర్శించుకోవడం, అలాగే కామాఖ్యలోని బగలాముఖి అమ్మవారి దర్శించుకోవడం వలన వీరికి సమస్యలు తీరిపోతాయి. ఇక ఐదవ రాశి అయినటువంటి సింహరాశి జాతకాన్ని కనుక విశ్లేషిస్తే, సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ సంవత్సరం 2025లో అష్టమశని ప్రారంభమవుతోంది. రాహు కూడా 7వ స్థానంలో ఉండడం, కేతువు జన్మమందు ఉండడం వలన కొన్ని సమస్యలు గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తల్లి ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉంటుంది, అలాగే బంధువులతో స్నేహితులతో విరోధములు, నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో ఆటంకాలు, సంఘంలో నరదృష్టి వల్ల, మీ పైన అసూయ వల్ల జనాలు మిమ్మల్ని చెడుగా చూపించే ప్రయత్నాలు చేస్తారు, మానసికంగా ఇబ్బందులు తలెత్తాయి. సినీ రంగంలో ఉండేవారికి, రాజకీయ రంగంలో ఉండేవారికి, వ్యవసాయ రంగంలో వారికి, న్యాయవాద వృత్తిలో ఉండేవారికి, ప్రభుత్వ ఉద్యోగం నిర్వహిస్తున్న వారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతుంది. విపరీతమైన ఆదాయము పలు రకాలుగా వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, కానీ వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోతుంది, నిలబడదు. సో వీరి జీవితంలో ఉన్నటువంటి సమస్య అష్టమశని కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండడము, బ్లూ కలర్ దుస్తులను ఎక్కువగా ధరించడము, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించడం ద్వారా సమస్యల నుండి పూర్తిగా బయటపడతారు. అలాగే శనివార నియమాన్ని పాటించడం, అంటే ప్రతి శనివారం కూడా రాత్రిపూట భోజనం చేయకుండా అల్పాహారం అంటే టిఫిన్ తీసుకోవడం వల్ల చాలా వరకు సమస్యల నుండి బయటపడతారు. సో ఆరవ రాశి కన్యారాశి. కన్యారాశి వారికి 2025లో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. వీరికి చాలా చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్య లాభము, ధనలాభము, బంధుమిత్ర లాభము, నూతన గృహలాభము లేదా భూలాభము, అన్ని రంగాల వారికి జీవనం చాలా చాలా బాగుంటుంది. న్యాయవాద వృత్తిలో ఉండేవారికి, ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేవారికి ప్రమోషన్ లాంటివి కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ యానము, విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వ్యాపారస్తులకు విశేషించి లాభదాయకంగా ఉండబోతోంది. అలాగే పెళ్లి కానటువంటి అమ్మాయిలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహయోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం, ఉద్యోగ యోగం కనిపిస్తూ ఉంది, ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. ఎలా తీసుకున్నా ఈ సంవత్సరం కన్యారాశి జాతకులకు పూర్తి స్థాయిలో అన్ని రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉండబోతున్నాయి. అన్ని రంగాల్లో ఉండే వారికి, మరియు ముఖ్యంగా రైతులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, విద్యార్థులు, స్త్రీలు అందరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు కన్యారాశి జాతకులకు ఉండబోతున్నాయి. వీరికి ఎటువంటి దోష నివారణలు అవసరం లేదు. నెక్స్ట్ తులారాశి. సో ఈ సంవత్సరం కొద్దిగా సమస్యాత్మకంగా ఉండబోయేటువంటి కాంట్రవర్షియల్ రాశిది 7వ రాశి తులారాశి. 2025 సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 2, అవమానం 2. వీరి జీవితంలో 6వ స్థానంలో శని సంచారం వలన విపరీతమైనటువంటి అనుకూలతలు గోచరిస్తున్నాయి. 98% అనుకూలమైనటువంటి ఫలితాలు వీరికి ఉండబోతున్నాయి. అన్ని రంగాల యందు ఆధిక్యత, వ్యవహారం లాభించుట, అప్రయత్న ధనలాభము, స్పెక్యులేషన్స్, షేర్ మార్కెట్ రాణించుట, స్థిరాస్తి వృద్ధి, బంధుమిత్ర లాభము, వ్యాపార లాభము, ఉద్యోగ లాభము, ఉద్యోగంలో ప్రమోషన్లు, అవివాహితులకు వివాహయోగ సూచనలు, ఉద్యోగ లాభము, రైతులకు అన్ని పంటలలోనూ అనుకూలమైన ఫలితాలు, అన్ని పంటలు సమృద్ధిగా పండి దిగుబడి రాబడి ఎక్కువగా ఉండడము, గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మరీ ముఖ్యంగా పోలీసు లేదా ఐపీఎస్ ఐఏఎస్ పదవుల్లో ఉండే వారి మీద ఏసీబీ సిబిఐ ఈడీ లాంటి సమస్యలు, వివాహితులకు వివాహయోగ సూచనలు, సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు ఈ సంవత్సరం గోచరిస్తూ ఉన్నాయి. తులారాశి వారి జాతకంలో అతి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, వీరి జీవితంలో 2025వ సంవత్సరంలో పెను సంచలనం, అతిపెద్ద సంచలనం అంటే పోలీసు కేసు కానీ, కోర్టు కేసు కానీ, లేదా ముఖ్యంగా మీడియాకి ఎక్కడం, సమాజంలో విపరీతమైన ప్రచారం, చెడు పేరు ఏర్పడుట ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది. వీరికి సంబంధించినటువంటి దోష నివారణ అంటే, గురువారం నాడు పసుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా సమస్యల నుండి బయటపడతారు. నెక్స్ట్ 8వ రాశి వృశ్చిక రాశి. 2025 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం అర్ధాష్టమ శని వెళ్ళిపోతుంది, చాలా బాగుండే అవకాశం కనిపిస్తోంది. సమాజంలో నరదృష్టి వల్ల, ఇతర జనాల వల్ల శత్రుత్వం పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉంటే అదే రంగానికి చెందిన వారు మీపై ఈర్ష్యతో, మిమ్మల్ని చెడు చూపుతో, నరదృష్టితో మీకు చెడ్డ పేరు ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చేయు వృత్తి వ్యాపారాల యందు
రాణించుట ప్రతి పని కలిసి వస్తుంది. అలాగే ఇంటా బయట అనుకూలతలు బంధువులు తీవ్రంగా వ్యతిరేకించే అవకాశం కనిపిస్తుంది. సంతానానికి సంబంధించిన సమస్యలు చిన్న చిన్న ఆరోగ్యం సమస్యలు బాధించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీడియా మరియు సినిమా పరిశ్రమ వారికి రాజకీయ రంగంలో ఉండేవారికి న్యాయవాద వృత్తిలో ఉండేవారికి చాలా చాలా అనుకూలంగా ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు డిపార్ట్మెంట్ల పరంగా ఇన్కమ్ ట్యాక్స్ల పరంగా జిఎస్టీల పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము వీరికి ఎటువంటి దోష నివారణలు అవసరం లేదు. నెక్స్ట్ 9వ రాశి కనుక తీసుకున్నట్లయితే ధనుస్సు రాశి 2025వ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఆదాయం 5 వ్యయం 3 రాజపూజ్యం 1 అవమానం 5. ఈ సంవత్సరం ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమవుతోంది. సమాజంలో విపరీతమైనటువంటి సమస్యలు, చెడ్డపేరు, కుటుంబంలో సమస్యలు, పోలీసు కోర్టు కేసుల వల్ల సమస్యలు అయినప్పటికీ గెలుపు మీదే అవుతుంది. ఇతరులను ఆకట్టుకుంటారు, మీ చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకుంటారు, మనోధైర్యం పెరుగుతుంది, సంఘంలో ఉన్నత స్థితి ఉంటుంది. అలాగే గృహాన్ని నిర్మించాలనే మీ ఆలోచనలు ఫలిస్తాయి. రైతులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి ఇన్కమ్ ట్యాక్స్ల వల్ల జిఎస్టీల వల్ల సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, అవివాహితులకు అన్ని రకాలుగా అనుకూలత ఉంటుంది. మరీ ముఖ్యంగా స్త్రీలకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించే స్త్రీలకు ఈ సంవత్సరం విశేషించి రాజయోగం గోచరిస్తుంది. 10 రూపాయలకు 100 రూపాయల లాభాన్ని పొందేటువంటి అవకాశాలు ఈ రాశి వారికి గోచరిస్తూ ఉన్నాయి. పెళ్లి కాని అమ్మాయిలకు ఈ సంవత్సరం వివాహ యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే సంతానం లేనటువంటి వారికి సంతాన యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కొత్తగా భూమి కొనడం లేదా గృహ నిర్మాణం జరిపించడం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉన్నది. విద్యార్థులకు విదేశీ యానానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. అలాగే విదేశాల్లో ఉండేటువంటి విద్యార్థులకు ఉద్యోగ సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 10వ రాశి మకర రాశి. 2025వ సంవత్సరం మకర రాశి జాతకులకు ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ సంవత్సరం ఏలినాడిశని వెళ్ళిపోతూ ఉన్నది. గత 8 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలకు విముక్తి ఈ సంవత్సరం కలగనుంది. విపరీతమైనటువంటి అనుకూలతలు, విపరీత రాజయోగాలు, ఉద్యోగస్తులకు, విద్యార్థులకు పూర్తి స్థాయి అనుకూలతలు, విదేశీ యానము, విదేశీ పెట్టుబడులకు అనుకూలతలు, మరీ ముఖ్యంగా రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలతలు ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులకు అనుకోకుండా పదవీ లాభం సూచనలు గోచరిస్తూ ఉన్నాయి. కొంతమంది ఈ రాశిలో ఉండే రాజకీయ నాయకులు మరియు పెద్ద మంత్రి స్థాయి వరకు వెళ్లే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం కాకపోతే కుటుంబంలో ఎవరైనా ఒకరు మీకు దూరమయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇంత పాజిటివ్గా ఉన్నా ఎవరో ఒకరు ఈ సంవత్సరం కుటుంబంలో నుండి ఒక వ్యక్తి మీకు దూరం అయ్యేటువంటి కనిపిస్తూ ఉన్నాయి. స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. చాలా చాలా బాగుంటుంది. స్త్రీలకు ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాలుగా ఈ స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతుంది. మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఉండేవారికి విశేషించి ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. విద్యా వ్యాపారంలో, వైద్య వ్యాపారంలో ఉండేవారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో పనిచేసే వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు గోచరిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని రంగాల వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. నెక్స్ట్ 11వ రాశి అయినటువంటిది కుంభరాశి. 11వ రాశి కుంభరాశి. ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. శని జన్మం నుండి మళ్ళీ ఏలినాడు శనికి వస్తున్నాడు. 3వ ఫేస్ ఏలినాడు శని ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. శని వల్ల సమస్యలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మానసికమైన, ఆరోగ్యపరమైన ఇబ్బందులు. ఏలినాడు శని ప్రభావం తీవ్రంగా ఉండడం వల్ల మతిభ్రంశము, బుద్ధిమాంద్యము, ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితి, అలాగే ఆరోగ్య భంగములు, ఆదాయమునకు ఇబ్బంది, అలాగే ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ లేదా జిఎస్టీ సంబంధిత సమస్యలు, న్యాయపరమైన ఇబ్బందులు, సంతానం వల్ల చికాకులు, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులలో ఒకరికి ఆరోగ్య భంగములు లేదా ప్రాణ నష్టం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. వ్యాపారస్తులకు ట్యాక్స్ల పరంగా ఇబ్బందులు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ఐపీఎస్, ఐఏఎస్ లాంటి వారికి ఏసీబీ లేదా సిబిఐ లేదా ఈడీ నుండి సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వాహన ప్రమాదాలు గోచరిస్తూ ఉన్నాయి. రాత్రిపూట ప్రయాణాలను వాయిదా వేసుకోండి. అలాగే దోష నివారణలు అనగా నల్ల రంగు బట్టలకు దూరంగా ఉండండి. బ్లూ కలర్ దుస్తులను ఎక్కువగా ధరించండి. తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం వల్ల ఈ సమస్యల నుండి బయటపడతారు. ఇక చివరిది అయినటువంటిది 12వ రాశి మీనరాశి. 2025వ సంవత్సరం మీనరాశి ఆదాయం 5, వ్యయం 3, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం ఏలినాడు శని జన్మశనిగా మారుతుంది. ఎవరైతే 25 సంవత్సరాల పైబడి ఉంటారో, అంటే 25 ఇయర్స్ దాటిన వాళ్ళు ఉంటారో, వారి జీవితంలో విపరీతమైనటువంటి సమస్యలు ఈ సంవత్సరం కనిపించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారికి విపరీత సమస్యలు ఉంటాయి. సమస్యల్లో ఉండే భార్యాభర్తలకు ఈ సంవత్సరం ఎడబాటు తప్పదు. ఏలినాడు శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు. ఆందోళనలు, భయానక సంఘటనలు, శుభకార్యాలకు ఆటంకాలు, మరీ ముఖ్యంగా వెన్నుముకకు సంబంధించిన సమస్యలు, అలాగే సయాటిక లాంటి ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా రాబడి తగ్గడం ద్వారా వాయిదాలు కట్టడం కష్టం అనేటువంటిది సమస్యగా మారుతుంది.
కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే వాహన ప్రమాదాలు, పోలీసు కేసులు, కోర్టు కేసులు, మీడియాకి ఎక్కడం అనవసర వివాదాలు చుట్టుముడతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. మీ ఆలోచనల వల్ల, మీ చేతిలో స్వంత నిర్ణయాల వల్ల మీ చేతులారా సమస్యలు తెచ్చుకుంటారు. సంఘంలో ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించుకుంటారు. విద్యార్థులకు విదేశీ యానంలో అడ్డంకులు, విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగంలో అడ్డంకులు, వీసాల పరంగా సమస్యలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి, మరీ ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వారికి సిబిఐ ఏసీబీ కేసులు, అలాగే వ్యాపారస్తులకు జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటి వల్ల సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఏ రకంగా తీసుకున్నా, మీరు పుట్టినప్పటి నుండి కనుక తీసుకుంటే ఈ సమస్యలు మీకు చాలా సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. చాలా సమస్యలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి, బ్లూ కలర్ దుస్తులు ఎక్కువగా వాడండి. తిరునల్ల శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోండి. అలాగే శ్రీకాళహస్తిలో గురువారం నాడు గురు దక్షిణామూర్తిని దర్శించుకోండి. వీటి వల్ల సమస్యల నుండి బయటపడతారు. ఇవి ఆదర్శ రాశులు. మళ్ళీ మీరు 12 రాశుల గురించి చెప్పారు. అట్లా ఎక్కువగా ఒక పూజ మాత్రం ఎక్కువగా చెప్పారు, చాలా మంది కూడా చెప్పారు. తిరునల్లారి శనీశ్వర ఆలయం శని ఎఫెక్ట్ ఓకే. ఎక్కువ మందికి తిరునల్లారి చెప్పినా అక్కడ ఎంత 450 రూపాయలు ఉంటుంది పూజ. అది తిరునల్లారి పాండిచ్చేరిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటే సరిపోతుంది. ఇది పేరును బట్టి ఈ రాశుల ప్రకారం ఇలా ఉంటుందని మీరు రాశారా, లేకపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం? నక్షత్రం బట్టి, నక్షత్రాలు. ఓకే, నక్షత్రాలు వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, వాళ్ళ నక్షత్రం అశ్విని నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం మేషరాశి, పుష్యమి నక్షత్రం కర్కటక రాశి. మీ రాశి నా రాశి ఒకటే. నా రాశి అయితే నాకు తెలియదు గురువు గారు. మీది వృశ్చిక రాశి. మీది అదేనా? మరి ఎలా గురువు గారు, ఈ మధ్యన బాగానే ఉందంటారు మనకు? బాగుంది. ఇంకా మన రచ్చరే, ఇంకా రచ్చనే రచ్చరే. ఇక ఎట్లా రచ్చ, ఇంత వివాదాలు అవుతున్నాయి, ఏం కథ అసలు? లైఫ్ అన్నప్పుడు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఎన్ని కష్టాలు అనుభవిస్తే సీఎం అయినాడు. అంటే ఇక కష్టం తర్వాత సుఖం రెడీగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కష్టపడ్డారు కాబట్టి మీకు సుఖం ఉంది అంటారు. మీకు కాదు, మళ్ళీ మీకు అనగా మనకు అందరికి, ప్రతి మనిషి జీవితంలో పండ్లున్న చెట్టుకే రాయి దెబ్బలు, అంతేగాని పళ్ళు లేని చెట్టుని ఊడబట్టించుకుంటాడు. పళ్ళు ఉంటేనే దాన్ని రాయి చేస్తారు. అట్లనే మనం కూడా అంతే అండి. వేణుస్వామి అంటే పూజలకు పెట్టింది పేరు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు, ముఖ్యమంత్రులకు, కేంద్ర మంత్రులకు, పెద్ద పెద్ద వాళ్ళకు కూడా, ఇక్కడ కాదు, మీరు అబ్రాడ్స్ కూడా వెళ్ళి పూజలు చేసి వస్తున్నారు. చాలా కాస్ట్లీ స్వామి, చాలా గొప్ప పూజలు చేస్తుంటారు. అంత పవర్ఫుల్ పూజలు అంటే, ఇప్పుడు మీరు చేస్తున్న పూజల మహిమ వల్లనే మీ మీద ఇన్ని వివాదాలు వచ్చినా కూడా మీరు బయటపడగలుగుతున్నారు స్వామి. 100% పర్ఫెక్ట్. కాదు, దానికి ఆన్సరే లేదు. ఇక ఇప్పుడు మనం కొట్లాడాలంటే 10 రకాలు ఉంటాయి. మనం కొట్లాడతలేము. అందుకనే మనం ఒకటే, మన పూజల్ని మనం నమ్ముకుంటున్నాం, అంతే, అమ్మవారిని నమ్ముకుంటున్నాం. ఇప్పుడు ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క అమ్మవారు పరిష్కరిస్తారు దశమహావిద్యల్లో. మనం అదే చేస్తున్నాం. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తా, కాంట్రవర్సీస్ వచ్చినాయి, మీరు అడిగినారు, ఎన్ని సమస్యలు వచ్చినాయి. జనాలు ఏం ఆలోచిస్తారంటే, వేణుస్వామి ఈ సమస్యల నుండి బయటపడతాడా, పడితే ఎలా పడతాడు. నేను ఒకటే అనుకుంటున్నా, ఇంతమందికి పూజలు చేసి వాళ్ళ సమస్యల నుండి బయటపడడానికి ప్రయత్నించే నేను, నాకు వచ్చిన సమస్యను కూడా అదే పూజల ద్వారా బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాను. అంటే వివాదాలు చుట్టుముడుతున్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, ఉమెన్ కమిషన్ మీ మీద ఫిర్యాదులు చేశారు, ఇన్ని చేసినా కూడా ఎక్కడా మీకు ఉచ్చు బిగించుకోవడం లేదు, బయటపడుతున్నారు. ఇది మీ పూజల మహిమనా, లేకపోతే ఏమన్నా బ్రైబ్ చేస్తున్నారా? అమ్మవార్లు ఇప్పుడు ఉదాహరణ, మనం తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం, వెంకటేశ్వర వారు అంటే మనకు తెలుసు. ఇప్పుడు తమిళనాడులో పెరుమాళ్ అంటారు వెంకటేశ్వరని, అదే నార్త్ ఇండియాకి వెళ్తే బాలాజీ అంటారు. వాళ్ళకు బాలాజీ అంటే చాలా భయం. అలాగే మన రాష్ట్రంలో మనకు తెలిసిన వాళ్ళకి కామాఖ్యలో ఉండే అమ్మవారు అంటే భయం. కానీ తెలియని వాడికి భయం ఉండకపోవచ్చు. వాడు ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయొచ్చు అమ్మవారు. చాలా మందికి మీరంటే భయం అనుకుంటా, అంటే మనం చేసే పూజల వల్ల ఉండొచ్చు. ఓకే, నేను అనేది ఏంటంటే, నేను చేసే అదే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు అదే చెప్తున్నా, వామాచారంలో పూజలు చేయాలంటే భయపడతారు. కారణం ఏమిటి అంటే, ఖచ్చితంగా మందును ముట్టుకోవాలి, నాన్ వెజ్ను ముట్టుకోవాలి, దానికి వీళ్ళు చేసే పూజలు అడ్డుపడతాయి. అంటే వీళ్ళు సమాజంలో భయపడతారు కాబట్టి వీళ్ళు వాటి జోలికి పోరు. తాంత్రిక పూజలు లాగా ఉంటాయి, తంత్ర మార్గం అంటారు దాన్ని. శ్రీకాళహస్తిలో కాదు, శ్రీకాళహస్తిలో రావుకేతు పూజ చేయించుకున్నారు కదా, తాంత్రిక పూజలే అది. నిమ్మకాయ పెడితే తంత్రమే, గుర్తుపెట్టుకోండి. నిమ్మకాయ ఎక్కడ పెట్టినా తంత్రమే. మిమ్మల్ని కాపాడుతోంది మీరు చేస్తున్న పూజల మహిమే. అంతే వాళ్ళే చూసుకుంటారు. నేను అనే పాయింట్ ఏంటంటే, నేను ఒకటే చెప్తున్నానండి, తప్పు చేస్తే నన్ను అమ్మవారు సర్వనాశనం చేస్తుంది. ఓకే, అమ్మవారిని విమర్శిస్తే వాళ్ళ సంగతి అమ్మవారు చూసుకుంటుంది. అంతేనా? అంతే. ఇక నాకు అవసరం, నేను కొట్లాడను చెయ్యను, నాకు అనవసరం, నాకు లొల్లే వద్దు. నాకు, నేను దేవుళ్ళని నమ్ముకున్నా, నా పని అదే. నాకు హిమాచల్ ప్రదేశ్ కామాఖ్య కాకపోతే, బాగాలముఖి కాకపోతే, తారాపీఠ పోతే, ఇప్పుడు మన తారాపీఠ పోయి వచ్చిన చాలా మందికి తెలియదు. తారాపీఠ అని కలకత్తా నుండి 300 కిలోమీటర్లు ఉంటుంది, మీరు కావాలంటే గూగుల్ చేయొచ్చు. తారాపీఠ అని అమ్మవారండి, ప్రతిరోజు
శ్మశానంలో ఉంటుంది అమ్మవారు, ఒరిజినల్ శ్మశానంలో ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారికి ప్రసాదం అంటే డెడ్ బాడీ దహనం, దహనం అయినాకనే అమ్మవారికి నైవేద్యం పెడతారు. అంత పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. అమ్మవారు శివుడికి పాలిస్తూ ఉంటుంది, శివుడికి పాలిస్తూ ఉంటుంది, తారాపీఠ అంటే దాన్ని, శ్మశానంలో ఉంటుంది. ఆమె జనరల్గా ఎవరైనా సరే ఎందుకు పూజ చేస్తారు ఆమెను అంటే, జీవితంలో మనం వెళ్తూ ఉన్న సందర్భంలో సడన్గా స్టక్ అయినాం అనుకోండి, బౌన్స్ బ్యాక్ అవ్వడానికి పనిచేస్తుంది. అంటే ఉదాహరణ, ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఓడిపోయినప్పుడు, ఒక మంత్రి పోయినప్పుడు, ఒక ఐఏఎస్ సడన్గా తన జాబ్లో డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు, ఐపీఎస్ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఈ పూజ కనుక అమ్మవారిని దర్శించుకుంటే ఒక్కసారి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. అంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది అక్కడ పనిచేస్తుంది. మనం మళ్ళీ ఒక్కసారి బౌన్స్ బ్యాక్ అయ్యి ముందుకు దూకడానికి అమ్మవారు పనిచేస్తుంది. నేను సజెస్ట్ చేస్తుంటాను చాలామందికి, వ్యాపారంలో స్టక్ అయినప్పుడు, లేకపోతే ఉద్యోగంలో స్టక్ అయినప్పుడు, అట్లా స్టక్ అయినప్పుడు అయితే మీ తారాపీఠ వెళ్ళి దర్శనం చేయించుకోండి. అక్కడ దర్శనమే, పూజలు ఉండవు, జస్ట్ దర్శనమే. అమ్మవారికి పోయి దండం పెట్టుకుని వస్తే చాలు, ఒక్కసారి మళ్ళీ వాళ్ళు బౌన్స్ బ్యాక్ అవుతారు. ఒక్కటే ఒక పాయింట్కి నాకు ఆన్సర్ చెప్పింది ముగించేసా, చాలా కాలాతీతమైంది. చివరికి ఇరికిస్తున్నారా ఇది? లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏపీలో అంటే గత ప్రభుత్వ హయాంలో, వైసీపీ హయాంలో వీళ్ళ మీద కేసులు పెట్టారు. ఇప్పుడు వీళ్ళ అధికారం వీళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా, ఈ కేసుల పరంపర ఇలా కొనసాగి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళే అవకాశం ఉంది? వచ్చే సంవత్సరం 9వ తేదీ వరకు అవకాశం ఉంది, దాటితే లేదు. ఇది ఓవరాల్గా వేణు స్వామి గారు ఇచ్చారు. మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా డైరెక్ట్గా వేణు స్వామి గారికి ఫోన్ చేయండి, మీ అనుమానాలను నివృత్తి చేసుకోండి. థ్యాంక్ యూ గురుగారు, నమస్తే. ఓకే, ఓం నమో వెంకటేశాయ. ఓకే.